రాజుపాలెం గంగమ్మ గుడిలోని హుండీని దోచుకెళ్లిన దుండగులు. మంగళవారం కడప జిల్లా బద్వేల మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో నూతనంగా వెలిసిన గంగమ్మ గుడిలోని హుండీ దోపిడీకి గురైంది. గత రాత్రి దుండగులు చాకచక్యంగా ఆలయ తాళాన్ని పగలగొట్టి గర్భగుడికి ఆనుకుని ఉన్న హుండీని దొంగిలించారు. మంగళవారం ఉదయం అర్చకులు ఈ సంఘటనను గమనించి గ్రామస్తులకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బద్వేల్ ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామచంద్ర, రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ వారి సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గ్రామస్తులు చెప్పిన వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించామని, క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ను రప్పించి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుట్ట నరసింహారెడ్డి మాట్లాడుతూ, త్వరలో నిందితులను పట్టుకుని గ్రామాలలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన పోలీసులను కోరారు. బద్వేల్ డైరీ న్యూస్, మా ఫోన్ నంబర్ 7013530084. రాజపాలెం బద్వేల్ మండలం రాజపాలెం విలేజ్ లో నిన్న రాత్రి గంగమ్మ టెంపుల్ లో హుండీ ఎత్తుకొని పోయినారు. దాని మీద మాకు సమాచారం రావడంతో ఈరోజు వచ్చి విజిట్ చేసినాము. అదేవిధంగా క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపిస్తాము. మాకు ఇది వీలైనంత తొందరగా డిటెక్ట్ చేస్తాం. మనం నరసింహారెడ్డి ఎంపీటీసీ, ఇక్కడ రాజపాలెం ఎంపీటీసీ. ఇక్కడ మామూలుగా మేము దేవాలయము జనవరిలో ఓపెనింగ్ చేసిన మామూలుగా జనవరి నుంచి కూడా నీకు గుడి కార్యక్రమాలు కానీ మంచి కానీ మనసులు పెట్టుకుని ఇక్కడ మేము పనిచేస్తాను. గుడి దగ్గర బాగానే జరుగుతాను, సజావు బాగా జరుగుతాయి. కాకపోతే రైతులు నైట్ మామూలుగా దొంగలు మరి గుర్తు లేని వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉండి తీసుకుని పోవడం జరిగింది. దాని మీద మనం ఎస్ఐ గారికి ఫోన్ చేసాము. ఎస్ఐ గారు స్పందించారు, సిఐ గారు స్పందించారు, ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసినారు. దీన్ని అతి తొందరలో కూడా మనం ఆ దొంగలు అనేది పట్టి చూపించామంటారు. మాకు కావాల్సింది కూడా మాకు అదే మామూలుగా మాకు అది, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఎక్కడ కూడా మాకు ఈ పల్లెల్లో కూడా దేవాల గురించి ఏం జరగకుండా మాకు అది ఒక్కటి జరిగితే మాకు సంతోషము. ఆల్రెడీగా మనకు వాళ్ళు అధికారులు మామూలుగా మాకు స్పందించారు, వాళ్ళు తెలుసామని చెప్పారు మాకు. దేవుని కాడ దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాము. దేవుడు అంటే కొంచెం భక్తి కాబట్టి ఇక్కడ అన్ని విధాలు బాగా జరుగుతున్నది. మరి ఎందుకో దేవుడు రాత్రి ఈ విధంగా తలవల తలంపులుగా మా యొక్క దేవాలయానికి అన్యాయం జరిగింది. దాన్ని పెద్దలు న్యాయం చేసి దాన్ని మాకు వేసి మాకేదో న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అవతల లైట్లు ఆఫ్ చేసిన పురుగులు వచ్చాంటే లైట్లు ఆఫ్ చేసినా ఇంకా అవతల ఏం జరిగింది మళ్ళీ నాకు గుర్తులేదు. మళ్ళీ చూస్తే ఎత్తుకోమంది కాబట్టి వాళ్ళు చెప్పిన ఫోన్ చేసి రాత్రి 9:30 టైంలో ఈ రోజు ఇద్దరు వచ్చింది. ఇంత ముందు కూడా ఇద్దరు వచ్చి ఒక డోర్ వచ్చింది ఒక విద్య డోర్. నేను మా పిల్లలు లేచి అరిసెతలకి వాచ్మెన్ ఎవరైనా వచ్చి చేస్తే